మళ్లీ దొరికిపోయిన చంద్రబాబు, మోతెక్కిన సోషల్ మీడియా, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్రం మోతెక్కిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాలు నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో ఈ వేడుకలు ముగిశాయి. మంత్రులు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తన బర్త్డే సందర్భంగా వైఎస్ జగన్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. చింతపల్లిలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. వారి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. భారీ కేక్ ను కట్ చేశారు. వైఎస్ జగన్ కు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు బర్త్డే విషయం చెప్పిన వారిలో ఉన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హీరోలు అక్కిన నాగార్జున, మహేష్ బాబు తదితరులు ముఖ్యమంత్రి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి గౌరవ సూచకం లేకుండా సింగిల్ లైన్ లో జగన్ కు విషెస్ తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో హ్యాపీ బర్త్డే అని రాసి దాన్ని వైఎస్ జగన్ కు ట్యాగ్ చేశారు. అదే ఇప్పుడు కొత్త వివాదాన్ని సృష్టించింది. ప్రధాని మోడీ సైతం జగన్ కు విషెస్ చెబుతూ చివరన గారు అని గౌరవప్రదంగా సంబోధించారు. జగన్ కి విషెస్ తెలిపిన వారంతా కూడా ఇదే రకంగా గారు అని సంబోధిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. చంద్రబాబు మాత్రం తన పగను మర్చిపోలేదనిపించేలా ఏకవచనంతో జగన్ సంబోధిస్తూ ట్వీట్ పెట్టడం దుమారం రేపుతోంది. దీనిపైన వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబును భారీగా ట్రోల్ చేస్తోంది. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస మర్యాదను కూడా పాటించడం తెలియట్లేదంటూ ధ్వజమెత్తుతోంది. ప్రధాని కంటే చంద్రబాబు ఎక్కువేమీ కాదని మండిపడుతోంది. చంద్రబాబుతో పాటు తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ గారు అని గౌరవిస్తూ వైఎస్ జగన్ రిప్లై ఇచ్చారని గుర్తు చేశారు. వయస్సులో రాజకీయాల్లో తనకంటే అనుభవం తక్కువగా ఉన్న ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. చంద్రబాబుకు కూడా జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబుకు జగన్ కు మధ్య ఉన్న తేడా ఇదేనని తెలిసి చెప్తున్నారు. చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటే ఆయన నడుపుతున్న టీడీపీ మరింత దారుణంగా వ్యవహరించింది. జగన్ పుట్టినరోజు సందర్భంగా పలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. రాజకీయంగా జగన్ తనకు బద్ధశత్రువు అని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కానీ టీడీపీ మాత్రం జగన్ పుట్టినరోజున ఆయనపై శాపనార్థాలు పెట్టడం మొదలలేదు. హ్యాపీ బర్త్డే సైకో మాయా అంటూ వికిల చేష్టలకు దిగింది. జగన్ పట్ల వికిల చేష్టలకు పాల్పడుతూ ట్విట్టర్ వేదికగా టీడీపీ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సైకో మేనమామకి ఆంధ్రాలో అభిమాన మేనల్లులు అందజేస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పాట రూపంలో టీడీపీ ఓ వీడియో విడుదల చేసింది. అందులో టాటా బై బై జగన్, నువ్వు జైలుకెళ్లే టైం వచ్చింది, నీ దగాకోరు పాలనలో సత్యం, నువ్వు తప్పకుండా చెప్పుకూడు తింటావు, ఈ క్షణం పండగైతుంది, ఆంధ్ర బాగుపడుతుంది, మా బాబు పాలనొస్తుంది, బాధలన్నీ పోతవి అంటూ ఆ పాట సాగింది. టీడీపీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పరంగా ఎంత శత్రుత్వం ఉన్నా ఇలా వికిల్ వీడియోలు పోస్ట్ చేయడం తగదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పచ్చ సైకిల్ 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారంటూ మరికొందరు టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.